మేడ వాళ్ళకు నా నమస్కారాలు అందరికీ వాళ్ళు మా చెంచులు అడవిలో పూర్వీకుల నుండి వంశపరంగా వైద్యం చేసేవాళ్ళు మా నాలుగు తరాలు ఐదో తరాలు అయిపోయింది నేను ఆరో తరం చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఉపయోగపడాలా మనసులకు చెట్లు అనేది ఎండాకాలం ఎందిన వాళ్ళు వానకాలం ఎందిన వాళ్ళు చలికాలం ఎందిన వాళ్ళు అనేది మన పూర్వీకుల నుండి పతికారు ఆ టయానికి ఆ చెట్లు తెచ్చుకొని తినేవాళ్ళు మా పెద్దలు మాకు చెప్పేవాళ్ళు మా తాతల తాతలు ఒకరికొరు ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చిన అనుభవైద్యము ఆ తర్వాత మేము మా కాడికి వచ్చిన వాళ్ళకు ఎవరికన్నా మమ్మల్ని తెలుసుకొని వచ్చిన వాళ్ళకేమి వాళ్ళకే ఇప్పుడు ఏముందంటే ఇవి వాడికి వాళ్ళు మా చెంచుగూడాలకి వచ్చి మమ్మల్ని తెలుసుకొని మా కాడికి వచ్చి తిప్పల పడి కొన్ని కిలోమీటర్లు నడిసి వచ్చి మా కాడ మేము పెట్టేది వాళ్ళు తిని మాతోటి తిరిగి చెట్ల గురించి తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడాలని వాగిని చానల్ వాళ్ళకు నా నమస్కారాలు చక్కని వైద్యం మగపిల్లలకు ఒక ఈ కణాలు తక్కువ ఉండి వీర్యం తక్కువ ఉండి ఇబ్బంది పడతలకు ఈ కణాలు ఒక వంద సంవత్సరాల ముసలోడు కానీ యాభై ఏళ్ళ మంచి కానీ అరవై ఏళ్ళు మంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడు కానీ ఈ కణాలు తక్కువ ఎందుకైతే అంటే శరీరంలో ఎక్కువ గుటకాలు వాడి మత్తు పదార్థాలు తీసుకొని మందు తీసుకొని కొంతమంది కొన్ని ఈ ఇబ్బందులు పెట్టుకోవడంలో కొన్ని సీక్రెట్ పనులు చేసుకోవడంలో ఇట్లా ఈ రేకాణాలు తగ్గిపోయేదానికి చక్కని వైద్యము ఒక చెట్టు చూపిస్తున్నాను ఆ చెట్లు ఏం గుణాలు ఉంటాయో ఎట్లా ఉత్పత్తి అవుతుంది వీర్యకాణాలు అనేది సంతానం కాక ఇబ్బంది పెడుతులు ఉంటారు వీర్య పెరగలేక ఇబ్బంది ఉంటారు అంటే వీరికాణాలు పెరగడానికి గురించే చెప్తున్నాను అంటే చాలా మగపినికి ఇంపార్టైన పని ఆ చక్కని వైద్యము ఒక చెంచగర్జన వాళ్ళకాడ చేసుకునే విధానం వాడే విధానం చెప్పే విధానం అన్నీ చక్కగా చెప్తా ఆ చెట్లు చూపిస్తా వినండి ఆ చెట్లు అంటే ఒక్కటి ఇట్లుంటుంది ఇది ఒరగోను అంటారు ఈ ఒరగోను మూలిక ఒక వరగోనని మూలిక ఉంటుంది ఆ ఒరగోనికి వారు పేరే ఒరగోను అంటే బాడీలో ఎగస్తు వాటరు అదంతా క్లీన్ చేసి శుభ్రంగా ఈ రేకాణాలు పెరగడానికి అవకాశం ఉండేది చెప్తున్నాను ఆ చెట్టు సమూలము ముక్కలు ముక్కలు చేసి వేడి నీళ్ళు లేసి నీడకేయాలి ఆ తర్వాత ఈ రేకాణాలు పెరగడానికి ముక్క ఒకటి తర్వాత ఎల్తరి చెట్టు అంటారు ఎల్తరి చెట్టు ఎల్తరి చెట్టు కూడా ఏర్లు బెర్రుడు కాయలు అన్నీ ముక్కలు ముక్కలు చేసి వేడి నీళ్ళ లేచి పక్క తీసుకోవాలి తర్వాత వచ్చేసి తుమ్మ చెట్టు అంటారు అందరికి తెలుసు తుమ్మ చెట్టు ఈ తుమ్మ చెట్టు అనేది అందరికి తెలుసు ఈ తుమ్మ చెట్టు అంటారు దీనికి ఉంటాయి ఈ తుమ్మ చెట్టు ఎంత పెద్ద పని చేస్తుందో ఎవరికి తెలదు ఈ తుమ్మ చెట్టు పూలు పనికి వస్తాయి ఆకు పనికి వస్తాయి దాని బెరుడు పనికి వస్తుంది దాని బంక పనికి వస్తుంది ఈ బంక పూలు ఆకులు బెరుడు శుభ్రంగా వెన్నులు వేసి తీసి నీడలేసి ఆరబెట్టుకొని ఒరగోను ఎల్తరి చెట్టు ఈ మూడు ముక్కలు శుభ్రంగా దంచి ఉడగట్టుకొని ఆ పొడి పొద్దున సాయంత్రము పాలలో తీసుకుంటే ఒక మూడు నెలలు కానీ నాలునెలు కానీ మంచిగా వంద వంద చేతము కాణాలు విరగడానికే ఇది కాణాలు ఎన్నికాలంటే పెరుగుతాయి ఆశీకుడు తిన్నోడు కానీ మందు దానిోడు కానీ చిన్నగున్నప్పుడు తల్లి జాజికాయలు పోయకుంటే కానీ జాపత్రి పెట్టకుండా కానీ చక్కగా ఇటువంటి దానికి పిల్లలు లేరు అయ్యా నాకు ఈ లేవు నాకు కాణాలు లేకుంటే పిల్లలు గారని బాధపడేదానికి చక్కగా ఈ విరగడానికి ఒక వరగ చెట్టు ఎల్తరి చెట్టు తుమ్మ చెట్టు సమూలము సన్నగా ముక్కలు చేసి నీళ్ళ వేడిళ్ళు వేసి తీసి ఆరబెట్టుకొని రోట్లు వేసుకొని శుభ్రంగా దంచుకొని వసరికాళ్ళం పట్టుకొని ఆ పొడి గాజుపాత్ర కానీ కుండలు కాని పెట్టుకొని పొద్దున సాయంత్రము పాలల్లో శుభ్రంగా తీసుకుంటే ఒక మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ వీరకాణాలు వంద వంద చేతము ఫస్ట్ రిపోర్ట్ తీసుకో తర్వాత లేవలు పోయి రిపోర్ట్ తీసుకో మూడు నెలలకు నాలుగు నెలలకు బాగా పెరిగి మంచి డెవలప్మెంట్ అయ్యి సంతానం అవుతుందని అందరికీ నడువు కాళ్ళ నొప్పులు ఉండవు మగవానికి వీక్నెస్ ఉండదు సింగార పుష్టిలో బాగా పాల్గొనొచ్చు ఈ రేకాణాలు పెరుగుతాయని మనసు పూర్తిగా నిజం చెప్తున్నాను మా చెంచోళ్ళు తరతరాల నుండి వంశపురాలంగి చేసుకునే వైద్యము ఇది నిజము వందవలత గారాన్ని తుమ్మ చెట్టులో చాగట్టుంటుందో ఉంటుందో మనుషులు కూడా బలం అంటుంటుంది ఒరగోనని పేరు అంటే మంచి పగురుపుల మూలిక దళతర చెట్టు అంటే బాడీలో ఎన్ని క్లీన్ చేసే మూలిక ఇవన్నీ మీరు గుర్తుపట్టుకొని చేసుకొని శుభ్రంగా దంచుకునేది చెప్పాను ఉసరిగాన పడేది చెప్పాను పాలలు కడుపుకునేది కాలి కడుపున పొద్దున పూట ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకోవాలి మీరు చేసుకోలేకపోతే ఆయిరవాదు ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక ఉంటుంది శుభ్రంగా తయారు చేసిన పొడి మా కాడ దొరుకుతుంది ఈ పొడి చిన్నది కాదండి ఒక చూపిస్తున్నాము ఒక పావు కేజీ ఉంటుంది ఆ పావు కేజీ పొడి పొద్దున సాయంత్రము కానాలు తినేటప్పుడు పత్తి ఉండి చేసుకోవాలి ఆశీకులు తినకూడు మందు తాగూదు ఆ తర్వాత గుట్కాలు తీసుకోవద్దు మత్తు పదార్థాలు బంద్ చేసి ఈ పొడి వాడితేనే చక్కగా శుభ్రంగా మంచిగా కాణాలు పెరుగుతాయి మీకు సంతానం అవుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారని మనసు నిజం చెప్తున్నాను గ్యారెంటీగా అబద్ధం కాదు మా చెంచోళ్ళు తరతరాల నుండి అనుమతి చేసిన వైద్యము కాణాలకు మందు లేదని పెరగడానికి రకరకాల ఏషాలు పడుతుంటారు రకరకాల హాస్పిటల్ తిరుగుతారు రకరకాల బాధలు తింటుంటారు రకరకాలు తింటుంటారు కాబట్టి నా కాడ చక్కని వైద్యం ఉందని దొరుకుతుందని గ్యారెంటని ఖచ్చితంగా కాణాలు పెరుగుతాయి నేను గ్యారంటీ ఇస్తున్నానని మనసు పూర్తిగా అందరికీ నమస్కారం చేసుకుంటాను